ఉంది ఐటీ శాఖ వాళ్ళే శ్రీనివాస్ ఇంట్లో దొరికింది రిలీజ్ చేశారు వాళ్ళ ఇంట్లో ఏ సూట్ కేసు దొరకలేదని స్పష్టంగా తెలియవచ్చింది ఇవాళ సూట్ కేస్ కంపెనీలు సూట్ కేసులో నలభై మూడు వేల కోట్ల రూపాయలు దాచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి అడిగి ఎందుకంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు డైరెక్ట్గా కలవలేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక్కసారి మాట్లాడే వాళ్ళందరూ కూడా ట్యూషన్ చెప్పించుకొని ఏమండి రెండు వేల కోట్ల రూపాయలు ఎన్ని సూట్ కేసుల్లో పడతాయి ఇవాళ మేము గత వారం రోజులుగా ఆడిటర్ దగ్గర కూర్చొని అసలు రెండు వేల కోట్ల రూపాయలు అంటున్నారు ఏమండి రెండు వేల రూపాయల నోట్లు ఎన్ని పడతాయి అంటే వాళ్ళు చెప్పింది అంటే ఇలాంటి సూట్ కేసులు దాదాపు ఒక వెయ్యి సూట్ కేసులు కావాలి రెండు వేల కోట్ల రూపాయలు పట్టాలంటే మాకు కూడా తెలీదు ఎందుకంటే మేము అసత్యాలు మాట్లాడకూడదు కాబట్టి నిజాలు మాట్లాడాలని నాలుగు రోజులు బట్టి ఆడిటర్లను కనుక్కొని సార్ రెండు వేల కోట్ల రూపాయలు సూట్ కేసుల్లో పెడితే ఎన్ని సూట్ కేసులు కావాలంటే దాదాపు ఇలాంటి సూట్ కేసులు ఒక వెయ్యి సూట్ కేసులు అయితే పడతాయన్నారు మరి మాజీ పిఎస్ శ్రీనివాస్ గారు ఇల్లేమో ఏమో సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఆయనది సింగిల్ బెడ్రూమ్ ఇల్లు మరి అలాంటిది ఆయన రెండు వేల కోట్ల రూపాయలు ఇంట్లో ఉన్నాయని ఎంత దుష్ప్రచారం చేస్తున్నారంటే వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి అసలుకి రెండు వేల కోట్లకి ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా తెలియనటువంటి వాళ్ళు రెండు వేల కోట్లకి ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా తెలియనటువంటి వాళ్ళు వాళ్ళు ఏంటంటే మీ మాట్లాడే నాయకులందరూ కూడా వందల కోట్లు యాభై కోట్లు స్కామ్ చేసినటువంటి వాళ్ళు ఈ మాట్లాడే నాయకుల మీద కూడా స్కాములు ఇన్నున్నాయి అయితే ఏంటంటే పాపాలు యాభై కోట్లో వంద కోట్లో స్కాములు చేసినటువంటి వాళ్ళే తప్ప ఈ వేల కోట్లు స్కామ్ చేసిన వాళ్ళు కాదు వేల కోట్లు స్కాములు ఎలా చేయాలయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడగాల రెడ్డి గారి దగ్గర ట్యూషన్ పెట్టించుకొని సూట్ కేస్ కంపెనీలు ఎలా పెట్టాలి సూట్ కేసుల్లో డబ్బులు ఎలా దోచుకోవాలి అని చెప్పాల్సిన అడిగి మాట్లాడితే వైఎస్ఆర్సిపి నాయకులకి చాలా